హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ముందల స్టవ్ ఏది మీరు చూడగానే ముందుగా అనిపించదు, అదే ఇలా ఖాళీ బండితో వస్తున్నాను కదా. మన కేక్స్ బిస్కెట్స్ కలిపి చేస్తున్నాను ఇవాళ. కేక్ మాస్టర్ మన కేక్ బేక్ అయ్యే టైంలో మనం బిస్కెట్స్ కూడా చేద్దాం అనుకున్నాము. అంటే ఆలోచించండి ఎంత ఈజీగా చేయొచ్చు విత్ లెస్ ఇంగ్రీడియంట్స్ అండ్ విత్ మంచి మాస్టర్ చేత. ఇప్పుడు మనకి కేక్స్ చూపించారు కదా జాన్సన్ మాస్టర్, చూసారా మీరు? అది నేను మొన్న టెలికాస్ట్ చేశాను కేక్స్, క్రిస్మస్ కేక్, మన ప్లమ్ కేక్. ఆ మాస్టర్తో పాటు వచ్చిన, ఆ మాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న అండ్ వినోద్ మాస్టర్ అని మన మెయిన్ మాస్టర్ ఇంకొక ఆయన ఉన్నారు. కూల్ కేక్స్ చేయటంలో ఆయన దిట్ట. ఆయన ఇంకా మన కెమెరా ముందుకి రాలేదు, వస్తారు త్వరలో. ఏమంటారు, బాహుబలి సినిమాని మనం వస్తుంది 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 అని ఎదురు చూసినట్టు వినోద్ మాస్టర్ కేక్స్ ఎప్పుడు చేస్తారో, అది కూడా కూల్ కేక్స్ ఎప్పుడు చేస్తారని అలా ఎదురు చూస్తుండండి. ఈలోపు వాళ్ళిద్దరి దగ్గర బెస్ట్ అసిస్టెంట్గా పేరు తెచ్చుకున్న బాలు మాస్టర్తోనే మేము ముందుకు వచ్చాను రకరకాల బిస్కెట్స్ చేయడానికి. నేను ఫస్ట్ అడిగాను ఏం చేద్దామంటారు అంటే, మీ ఇష్టం మేడం, ఉస్మానియా చేయమంటారా, కాజు చేయమంటారా. ఆయన ఒక 10 రకాల బిస్కెట్స్ లిస్ట్ చేద్దారు, ఏం చేయమంటారు ఇందులో అని అడుగుతారు. వామ్మో అనుకొని, సరే ఫస్ట్ ఇంట్లో అందరికీ అవైలబుల్ అయిన ఇంగ్రీడియంట్స్తో చేద్దామని చెప్పి జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్తో మేము ముందుకు వచ్చాం విత్ బాలు మాస్టర్. మాస్టర్ ప్లీజ్ వెల్కమ్. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మిమ్మల్ని చాలా గొప్పగా చెప్పారు వినోద్ సార్, మన జాన్సన్ మాస్టర్. అవునా మేడం, ఎందుకంటే వాళ్ళ దగ్గర బాగా నేను 5 ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను మేడం. ఎందుకంటే వాళ్ళ దగ్గరకు వచ్చాక నాకు కూడా కొంచెం ఇది ఇదేంటో ఫీల్డ్ ఏంటి అనేది నాకు తెలిసి వచ్చింది. నెక్స్ట్ వేరే కూడా నాకు ఆఫర్స్ వస్తే వీళ్ళని నమ్ముకుని వీళ్ళ దగ్గర ఉన్నాను. గ్రేట్ అండి. ఒక అసిస్టెంట్ని తన దగ్గర వర్క్ నేర్చుకుంటున్న వాళ్ళని మాస్టర్స్ అట్లాగా యూనో ప్రమోషన్ ఇచ్చి పెట్టడం అనేది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది పర్సనల్గా. ఎందుకంటే లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు తప్పడడుగులతోనే మొదలు పెడతాము, వాళ్ళని ఎవరు పట్టుకోకుండా ఉంటే అక్కడే ఉండిపోతామా, ఎట్లాగట్లా నడుస్తాం. కానీ పట్టుకొని నడిపిస్తే సరైన మార్గంలో నడిపిస్తాం. ఐ థింక్ బాలు మాస్టర్ మీరు, వినోద్ అండ్ జాన్సన్ మాస్టర్ మిమ్మల్ని పక్కన పట్టుకొని నడిపిస్తున్నారు మొన్నటి వరకు అండ్ యువర్ మీరు మీ అంతటి మీరే ఒక శక్తిగా ఎదిగారు. ఎక్సలెంట్. స్టార్ట్ చేద్దామా మాస్టర్. ఏం కేక్ చేస్తున్నాం దాని గురించి ఇంట్రడక్షన్ చెప్పండి. బిస్కెట్ దీనికి కావాల్సిన ఏంటంటే ఒక 250 గ్రామ్స్ డాల్డా. డాల్డా అంటే బేకరీ డాల్డా. బేకరీ డాల్డా, మార్వో ఎక్సెల్ డాల్డా. ఒక 400 మైదా. 400 గ్రామ్స్ మైదా. 200 ఐసింగ్ షుగర్. ఐసింగ్ షుగర్. దీంట్లో ఏంటంటే కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి మనకి ఆ ప్లమ్ కేక్ లో అన్ని ఈక్వల్. అవును మేడం. ఇందులో ఏమో 400 గ్రామ్స్ మైదా, 250 గ్రామ్స్ బేకరీ డాల్డా అండ్ 200 గ్రామ్స్ ఐసింగ్ షుగర్. షుగర్, ఐసింగ్ షుగర్ అంటే నథింగ్ బట్ షుగర్ని పౌడర్ చేస్తే వచ్చేది ఐసింగ్ షుగర్. ఇది డైరెక్ట్గా కూడా దొరుకుతుంది, లేదు అంటే మనం మిక్సీలో వేసుకొని పౌడర్ కొట్టుకోవచ్చు. అండ్ ఇందులో కాజు. కాజు మేడం. అండ్ ఇది ఇంట్లో మనకి ఇంకా మనం ఏదో కష్టపడకుండా ఉండాలంటే చేసుకోవచ్చు మేడం. సింపుల్. రెడీ చేద్దామా మాస్టర్? Yes ma'am. నేను అడిగాను మాస్టర్ని ఒక మూక్ బేసిన్ అట్లాంటిది అంటే, నేను వాళ్ళ కార్ఖానాకు కూడా వెళ్ళి చూశాను, ఈజీగా అంత ఈజీగా తీసుకొచ్చేసాను కదా. వాళ్ళు అసలు ఇంత ఇంత పిండేసుకొని పడి దాని మీద రుద్ది దాన్ని మంచిగా ఓకే తినిపోతారు రుచేందుకు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మాస్టర్, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం తీసుకునేది డాల్డా మేడం. ఓకే. డాల్డా, నెక్స్ట్ ఐసింగ్ షుగర్ తీసుకోవాలి. మనం కింద క్లీన్ చేసుకొని మొత్తం పౌడర్ మంచిగా నీట్ మన కిచెన్ గట్టుని మొత్తం యూజ్ చేసుకోండి మేడం. మొత్తం మిక్సింగ్ చేయాలి మేడం హ్యాండ్స్తో. ఇంత కొంచెం ఎప్పుడన్నా చేశారా మాస్టర్? లేదు మేడం, మేము చేస్తే చాలా అంటే కిలో లెక్క చేస్తాం, కాకపోతే ఇంట్లో పిల్లలు చేసుకునే వీలుగా ఉంటుంది అని చెప్పేసి మనం ట్రై చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ అగైన్ మీకు వినోద్ మాస్టర్కి, జాన్సన్ మాస్టర్కి థ్యాంక్స్. అండ్ వీరందరికీ ఇంత మంచి ఉపాధి కల్పించి ఇంత యూనో ఈ ఫీల్డ్లో వీళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన వ్యక్తి మీ గురువు గారు ఒక ఆయన ఉన్నారు, విక్షపతి గారు. Yes మేడం. వినాయక స్వీట్స్లో ఉంటారు. అవును మేడం. ఆయన అసలు నిజంగా మంచి మనిషి. నేను వెళ్ళాను కదా నక్రేకల్లో ఒక 1 వీక్ వరుసగా వెళ్ళాను మన కూల్ కేక్స్ అయి నేర్చుకోవడానికి. ఓకే మేడం. అలాగే మనం కొంచెం మైదా కూడా అంటే ఒకేసారి మైదాని మనం ఒకసారి కలపాలనుకుంటే హార్డ్ అయిపోతుంది మేడం, గట్టిగా అయిపోతుంది. దాన్ని కొంచెం వేసి మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట మొత్తం ఒకేసారి కాకుండా. కార్ఖానాల్లో వీళ్ళు కలుపుతుంటే మీరు ఎప్పుడు చూడలేదు కదా, నేను చూశాను వరుసగా 2 రోజులు చూశాను ఇలాగే కలుపుతారు సేమ్. కాకపోతే ఏంటంటే వాళ్ళ ముందర పెద్ద కుప్ప ఉంటుంది, కేజీలు కేజీలు దాని మీద మిషన్ మీద వేసుకుని ఏది ఎంత కలపాలి టక్ టక్ కలుపుకొని వచ్చి ఇక్కడ వేస్తూ ఉంటారు, చాలా బాగా చేస్తారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద ఓవెన్స్లో పెడతారు, అది ఈజీ. మనమేమో ఇక్కడ చిన్న స్టవ్ల మీద ఎలా చేయాలి, ఇంట్లో మైక్రో ఓవెన్ మీద ఎలా చేయాలి అనేది చూస్తున్నాం. సింపుల్గా మనం చేయాలి కదా. సో కొంచెం కొంచెం మైదాని ఈ ఐసింగ్ షుగర్కి వాటికి వేసి కలుపుతున్నారు. ఇదేంటంటే మన ఇంట్లో అట్లా కడలాగా జస్ట్ ఇట్లా అంతా ఇట్లా దగ్గర చేర్చుకోవడానికి, చేతులకు పట్టేది తీసుకోవడానికి. దానికి నేను 3 మంత్స్ బ్యాక్ వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కొన్నాను. ఇంకా ఇదిగోండి స్టిక్కరింగ్ కూడా ఇప్పుడే తీస్తున్నా. బిస్కెట్స్లో మనకి
ఏమంటారు ఆ గ్రిప్ తెలియాలే కానీ ఎన్ని రకాల బిస్కెట్స్ ఉన్నాయి బాలు? ఉన్నాయి మేడం, నాకు తెలిసి 30, నాకు తెలిసి అంటే నేను అసిస్టెంట్గా వెళ్ళిన తర్వాత 30 నేర్చుకున్నాను. ఇంకా మాస్టర్కి అయితే ఇంకా చాలా తెలిసేవి ఉన్నాయి మేడం, నేను నేర్చుకునేది అయితే 30 నేర్చుకున్నాను. 30 ఎప్పుడు చూపిస్తారు మరి మాకు? మీరు వెల్కమ్ చెప్తే మేము ఎప్పుడైనా చూపిస్తాం మేడం. మోస్ట్ వెల్కమ్. మా సైలాస్ కిచెన్ వాళ్ళు ఇంకా అడుగుతారు, బాలు మాస్టర్తో ఇది చూపించండి, జాన్సన్ మాస్టర్తో అది చూపించండి, వినోద్ సార్ తెర ముందుకి ఎప్పుడు వస్తారు? మా గురువు అయితే మాత్రం జాన్సన్ మాస్టర్ మేడం. నేను జాన్సన్ మాస్టర్ దగ్గరకు వచ్చాక నాకు వర్క్ అనేది నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది అనమాట. నైస్, ఎక్సలెంట్. ఇంకేమన్నా కావాలా మాస్టర్? మిల్క్ పౌడర్ ఉంటే కావాలి మేడం. మిల్క్ పౌడర్ ఒక 2 స్పూన్స్ ఉంటే సరిపోతుంది. షూర్, ఓకే మేడం. పాల పొడి అండి. అలాగే మొత్తం పూర్తి కలిపేశాక వెనీ లైసెన్స్ ఉంది కదా మేడం, దాన్ని కూడా మనం వేసుకుందాం. సో ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వెనీ లైసెన్స్, ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ మిల్క్ పౌడర్ పాల పొడి కలిపేసాం. అంతే మేడం. దాంతో ఏమొస్తుందండి మిల్క్ పౌడర్తో టేస్ట్? అంటే ఫ్లేవర్ మనకు టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ కలుస్తుంది అనమాట. ఫ్లేవర్ మిక్స్ అయితే కొంచెం ఆటోమేటిక్ టేస్ట్ కూడా మనకు తెలుస్తుంది మేడం. అవును, నైస్. మొత్తం అయ్యాక దగ్గర తీసుకోండి మేడం. జాగ్రత్తగా చూస్తున్నారు కదా, అసలు ఎక్కడ మన పొల్లు పోవద్దు అన్నట్టు. ఆయన మధ్యలో ఇంకో చేయి మీద ఇట్లా ఇట్లా కొక్కితే మీరు కూడా అదే చేయండి. ఇట్లా ఎంతసేపు కలిపారు ఇప్పటిదాకా? 10 నిమిషాలు. 10 మినిట్స్ మేడం, 5 మినిట్స్ అంతే. ఇట్లా ఒక 5 నుంచి 7 నిమిషాలు మంచిగా కలిపిన తర్వాత దాన్ని ఇట్లాగా ఒక దగ్గరకి తీసుకొచ్చి ఈ షేప్ లో రెడీ చేశారు ఆయన. అలాగే పైన మనం క్యాజు వేసుకోవాలి మేడం. దానికి సరిపడేటట్టు వేసుకోవాలంటే మాకు ఉస్మానియా బిస్కెట్స్ ఎప్పుడు చేస్తారు? జాన్సన్ మాస్టర్ చేస్తారా, మీరు చేస్తారా? మాస్టర్ చేయమంటే మాస్టర్ చేస్తాను, మాస్టర్ మనల్ని చెప్తే మాత్రం నేను చేస్తాను. మనకి జాన్సన్ మాస్టర్ మాట ఇచ్చారు, ఉస్మానియా ఫ్రూట్ బిస్కెట్స్ చేస్తానని. 2 వెరైటీస్ చేద్దాం. స్టే ట్యూన్డ్, కీప్ వాచింగ్. ఇదిగోండి, మనం చపాతీలు రొట్టెల కర్ర ఉంటుంది కదండి, దాంతో మంచిగా ఇట్లా మనం రోల్ చేసుకోవచ్చు. చపాతీలు పిండి కర్ర ఏదో ఒకటి ఉంది, అది నేను కావాలని కేక్స్ బిస్కెట్ కోసమే పెద్ద తెప్పించిన. అండ్ రెగ్యులర్ చపాతీ చేసే వాటితో కూడా వస్తుంది. ఇలాగా ఇది ఎంత థిక్నెస్ ఉందంటేనండి, జస్ట్ ఒక 3 mm ఉంది అంతే. దాని తర్వాత ఇట్లా మనకి ఇట్లా అట్ల కడ లాంటిది ఏమన్నా ఉంటే తీసుకొని దీని కింద ఇట్లాగా లేపాలి ఒక్కసారి ఇట్లా. అంతేనా? అంతే మేడం. నేను చూసాను మీ దగ్గర, ఇంటికి వచ్చేసాను కూడా. ఇది లేకపోతే ఏం చేయాలనుకుంటే, మనకి ఇంట్లో చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా, ఇట్లాంటి గిన్నెలు, ఇంకా చిన్న గిన్నెలు ఉంటాయి కదా, ఆ గిన్నెలతో కూడా మీరు చేయొచ్చు. నా దగ్గర ఇది ఉంది, ఇంకా చిన్నది కావాలన్నారు, ఇంతకంటే చిన్నది లేదు. ఓకే మేడం, సరిపోతుంది. దాంతో మనం మంచిగా ఇట్లా బిస్కెట్. ఇదిగోండి, ఇట్లా తీసుకొని మోల్ని ఇలా పెడితే మనకి బిస్కెట్ మోడల్ రెడీ అయిపోతుంది. నేను చేస్తే మీకు వచ్చినట్టే కదా. మనకి 400 గ్రామ్స్ మైదా, దాదాపు ఒక 50 బిస్కెట్లు అయ్యేటట్టు ఉంది. సూపర్. ఇలా చేసిన తర్వాత మనం ఈ పిండిని మొత్తం మళ్ళీ తీసేసుకోవాలి. మనం ఇప్పుడు దీన్ని 2 టైప్స్లో బేక్ చేద్దాం. మనకి కేక్ బేక్ చేయాలంటే 40-45 మినిట్స్ పడుతుంది, 30-35 అయితే కంపల్సరీ. కానీ బిస్కెట్ బేక్ చేయడానికి అందులో సగం టైమే పడుతుంది. ఎంత? 15 మినిట్స్. ఆ చూసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2-3 మినిట్స్. కానీ స్టవ్ మీద కూడా బేక్ చేయాలని మనకు నేర్చుకోవాలని ఉంది కదా, అది చూపిస్తాను. ఇది పొయ్యి మీద వండాలంటే ఇలా చేయాలి. నేను ఒక నాన్ స్టిక్ లేకపోతే మందపాటి కింద ఏదైనా తీసుకోవచ్చు, నాన్ స్టిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక మూతని ఇట్లా బోర్లీ చేశాను, దాని మీద ఇంకొక మూత పెడుతున్నాను. నా ఉద్దేశం ఏంటంటే కింద నుంచి మంట వేడి రావాలి, తప్పితే డైరెక్ట్గా వేడి తగలకూడదు దీనికి. సో ఇట్లా పెట్టేశాను. దీని మీద ఎడ్జెస్ కూడా మనకి ఎక్కడ తగలట్లేదు చూడండి, ఇట్లాగా. సో ఈ ప్లేస్లో మనం ఇట్లాగా వీటిని పెంచుకోవాలి. క్యాజు బిస్కెట్స్ చేయబోతున్నాం 10-15 నిమిషాలు. పిండి కలుపుకోవటం ఒక 10-15 నిమిషాలు, అండ్ తర్వాత బేకింగ్ ఒక 10-15 నిమిషాలు. 1/2 అవర్లో అద్భుతమైన ఫ్రెష్, మన పిల్లలు అమ్మ నాకు బిస్కెట్లు కావాలి ప్లీజ్ 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 అని మీ చుట్టూ తిరుగుతారు. వితిన్ 15 మినిట్స్లో తొందరగా అయిపోతుంది. సో నైస్. చాలా దీని మీద ఇట్లా గాలి ఆడకుండా మంచిగా, అసలు బయటికి పోకుండా, గాలి బయటికి పోకుండా ఇట్లా మూత పెట్టేయండి. ఇదిగోండి ఇక్కడ చిన్న హోల్ ఉంది, దాన్ని కూడా మూసేయండి.
క్లాత్ పెడితే మోసిపోదు. దీన్ని నేను స్టవ్ మీద పెడుతున్నాను, సిమ్లో పెట్టేశాను. సో మనం ఇలా కేక్ అయిందేమో చూద్దాం. ఓకే మేడం. ఈ మిగిలిన పిండిని మళ్ళీ మనం ఇందాక చేసుకున్నట్టే మంచిగా కలిపి ఇట్లానే పక్కకు పెట్టుకోవాలి. ఇది నేను ఓవెన్లో పెట్టేస్తున్నాను. ప్రీహీట్ చేయాలి 160 degrees మీద. ఒక 10 minutes ముందు వేయించండి, తర్వాత చూసుకొని ఇంకొక 5 minutes పెట్టుకుందాం. దీంతో మన కాజు బిస్కెట్స్, బాలు మాస్టర్ చేసిన కాజు బిస్కెట్స్ రెడీ. మాస్టర్ మీరు ఇప్పటికి ఎన్ని 100 సార్లు చేశారు ఇది? చాలాసార్లు టైం చేశాను మేడం. రోజు చేస్తున్న పని అంటే మాక్సిమం 2 డేస్కి 3 డేస్కి ఒకసారి వేస్తుంటాం బిస్కెట్స్. సేల్ అయిపోయిన వెంటనే వెంటనే విత్ ఇన్ సెకండ్ మా ఓనర్ ఉన్నారు కదా, ఆయన ఏమంటే వెంటనే. ఎన్ని రోజులకు ఒకసారి మీరు ఒక్కొక్క వెరైటీ చేస్తుంటారు? అంటే మాక్సిమం వీక్లీకి ఒక 3-4 బిస్కెట్స్ చేస్తాం మేడం. మంత్లీకి అయితే ఒక 10-15 బిస్కెట్స్ చేస్తాం. ఓకే. సో దీన్ని ప్రీహీట్ చేస్తున్నాను, ఓవెన్ లో పెట్టేస్తాను. 160 10 మినిట్స్ గుర్తు పెట్టుకోండి. స్టవ్ మీద అయిపోయింది. బాలు మాస్టర్ రండి. ఓవెన్ లోది అయిపోయింది. మన ఇంట్లో స్టవ్ మీద చేసిన బిస్కెట్స్ ఇవి, కాజు బిస్కెట్స్. మన రౌండ్ లో చేసుకోవచ్చు, స్క్వేర్ లో కూడా చేసుకోవచ్చు మేడం. ఇంట్లో కాబట్టి ఫ్రీగా మనకి అందుబాటులో ఉంటే షేప్ ఏది కావాలంటే మోల్డ్ బట్టి. ప్రొడక్ట్లు అయితే హార్ట్ షేప్ లో కూడా చేస్తుంటాం. నైస్. సో ఇదండి మన పర్ఫెక్ట్ బిస్కెట్. ఏ బిస్కెట్ బిస్కెట్ ఇద్దాం బా. స్మూత్గా ఉన్నాయండి. ఇది జస్ట్ వేగిందండి, కొంచెం చల్లారాక మనం ఇట్లా తుంపి తింటే టేస్ట్ ఇంకొక రేంజ్. సో సక్సెస్ఫుల్గా పిల్లలైతే చాలా ఇష్టపడతారు మేడం బిస్కెట్స్. అవును. నీ పేరు తలుచుకుంటారు బాలు. ఇంకా ఏం బిస్కెట్స్ చేయగలుగుతావు? ఇంకా ఫ్రూట్ ఉంది. స్వీట్స్ మాకు స్వీట్స్ కావాలి. స్వీట్స్ అంటే ఫ్రెండ్ ఉన్నారు మేడం, తనకి మీకు ఇంట్రడక్షన్ చేయమంటే చేస్తాను నేను. చేయమంటేనా? చేస్తాను మేడం, మీరు ఓకే అంటే. నేను ఏం మాట్లాడుతున్నారు బాలు మీరు? మీకు అలా ఎలా అనాలనిపిస్తుంది? 400,000 మంది సబ్స్క్రైబర్స్ వ్యూయర్స్ మనకు ఉండి మీకోసం ఎదురు చూస్తూ ఉంటే మనం ఇంట్లో ఎందుకు ఉండాలి? మీ వల్ల ఎంతమంది నేర్చుకుంటారు తెలుసా? మేడం సో తుంపి చూద్దామా? చూడండి మేడం, టేస్ట్ చూడండి. మీరు మొన్న మనం క్రిస్మస్ స్పెషల్ అని చెప్పి కేక్, ప్లమ్ కేక్ తయారు చేసాము జాన్సన్ మాస్టర్ది, అది చూడండి తప్పకుండా. అసలు సూపర్ హిట్ అయింది. అసలు అందరూ ఇంకేం కేక్ ఇంకెప్పుడు చూపిస్తారు వేరే కేక్స్ అని అని అడుగుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి కూడా అంత బాగా వచ్చిందంట. సో మనం ఇది న్యూ ఇయర్కి బిస్కెట్స్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి ఇప్పుడే. 2022కి వెల్కమ్, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. అండ్ వీటన్నిటికి వెనకాల మన భిక్షపతి గారు కూడా ఉన్నారు, వినాయక స్వీట్స్ భిక్షపతి గారు. వారిని భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం మన క్రైస్తవ ముస్లిం సోదరులు అందరూ కూడా సంతోషంగా ఈ పండుగలన్నీ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఈ బిస్కెట్స్ ఎలా వచ్చినాయో ముందు చూద్దాం. ఇంటి బిస్కెట్ చూసారు ఎంత కరకర ఎట్లా వచ్చింది వెనకాల కలరు? చల్లారితే ఇంకా బాగుంటుందండి. స్టిల్ ఇట్ ఈస్ బేకింగ్. ఎదిగోండి ఇట్లా తుంపితే వావ్ చప్పుడొచ్చింది నాకు. బాగుంటుంది మేడం, టేస్ట్ కూడా అలా ఉంటుంది. కూడా చప్పుడొచ్చింది, కరకర ఉంటుంది, బాగుంటుంది మేడం. ఇంకా మీకు ఎలా రావాలి? ఇంకా కలర్ ఇంకా సూపర్ క్రిస్పీ అండి. సూపర్. ఒక్కటి కొంచెం తినండి. మీరు ఎప్పుడు చేసేది అయినా మా ఇంట్లో చేసి ఇలా కొద్దిగా చేయడం మీకు ఇదే ఫస్ట్ టైం ఏమో కదా మేడం, తినాల్సిందే. మీకు ఇన్పడితే బాగుండు. నేను తింటుంటే బిస్కెట్ కరకర మనకి ఎట్లా ఉంటుంది అట్లా అంటుంది, స్మూత్గా ఉంటుంది. మళ్ళా ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. కేక్ కన్నా కూడా చాలా ఈజీ. అవును మేడం, సింపుల్గా ఈజీ ఇంట్లో చేసుకునే పని. నాకు ఇంకా ఇంత పిండి ఉంది, జస్ట్ 400 grams ఆఫ్ మైదా అంతే. అవును మేడం. ఇంత ఇంకా ఎన్ని బిస్కెట్లు అయితే ఆ పిండిని మళ్ళీ మనం సెకండ్ టైం పెట్టాం కదా, టైం అయిపోతుందని రేపు చేద్దాం లేదా అని చెప్పిన ఇవి ఇప్పుడు ఇవి మాత్రమే చేసాము. తప్పకుండా ఒక 1/2 kg మైదా పిండితోని మీకు లేదు లేదంటే ఇవి ఒక్క 40 ఉన్నాయి. అండ్ ఒక్కొక్కరు మా ఇంట్లో లేపుకొని వెళ్ళిపోతున్నారు అవి. అసలు నేను చెప్పేదాకా కూడా ఆగట్లేరు ఎవరు. మీ హస్బెండ్ ఎవరు, మీ హస్బెండ్ ఎవరని అడిగారు కదా, ఇప్పుడు ఒక చెయ్యి వచ్చింది చూసారా? మా హస్బెండ్ చూస్తూనే ఉండండి, చేస్తూనే ఉండండి. సైలాస్ ప్రేక్షకులకు అందరికి నమస్కారం అండి. ఇలాగే ఇప్పుడు ఈ బిస్కెట్తో పాటు నెక్స్ట్ వచ్చే రోజుల్లో కూడా మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఇది ఏంటంటే ముందు ముందుగా నా ద్వారా ఇంకా అలా స్ప్రెడ్ అయ్యి అందరికీ నచ్చేటట్లు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నమస్కారం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇది ఇది చూడలేదు మీరు, ఇంకా చల్లారిందా? ఒకసారి చూడండి. చల్లారింది మేడం. ఒకసారి తినరా. ఇది ఏంటంటే కొంచెం అంటే మన ఓవెన్లో పెడితే బాగుంటుంది మేడం, మన పాత్రలో కాకుండా ఓవెన్లో అయితే ఇంకా బాగుంటుంది. లేదు లేదు, ఇది కూడా బాగుంది చాలా. వెన్ కంపేర్డ్ విత్ దిస్, దీనికంటే ఒక్క స్టెప్ డౌన్ ఉంది అంతే, అది కూడా మీరు చల్లారినాక ఇంకా బాగుంటుంది. అవునవును.
నా ఉద్దేశం అయితే నో డౌట్ ఇదేంటంటే ఆల్ త్రూ అదే క్రిస్పీనెస్ ఉంది. ఇలా చేయడం వల్ల నో డౌట్ బిస్కెట్ షేప్ వచ్చింది, బిస్కెట్ టేస్ట్ వచ్చింది, కానీ అడుగున కొంచెం కలర్ ఒకటి వచ్చింది, పైన ఒక కలర్ అంతే డిఫరెన్స్ అనిపించింది. 15 మినిట్స్ ఏమో ముందుంచామండి, తర్వాత చూసుకుంటే 5 మినిట్స్, మొత్తం 25 మినిట్స్ ఉంది ఓవెన్ లో. ఇది 25 మినిట్స్ ఉంది మన స్టవ్ మీద, దీన్ని 20 మినిట్స్ కే కట్టేయండి, సేమ్ ఇట్లాగనే వస్తుంది అని నేను అనుకుంటున్నాను. కానీ టేస్ట్ అయితే సేమ్, అదే పిండి కదా, అదే పిండి, కొంచెం క్రిస్పీనెస్ ఓవెన్ లో పెట్టుకుంటే కొంచెం బెటర్ గా వస్తుంది. ఎగ్జాక్ట్లీ, బాలు మాస్టర్ ఇస్ రైట్, ఓవెన్ లో పెడితే పర్ఫెక్ట్, ఇంకా దాన్ని మనం చూసుకునే పనే లేదు. ఇలా మాత్రం ఒక్కసారి చూసుకొని చేసుకోండి, నో డౌట్ బాగుంది, ఇట్స్ గుడ్. సో మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు, నమస్కారం. మీరు అర్జెంటుగా వెళ్ళండి, మన అకేషన్కి న్యూ ఇయర్కి బిస్కెట్స్ చేసేయండి. థ్యాంక్ యూ.